ఏఎస్పేటలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ తీరుపై నిరసన తెలుపుతూ పవన్ కళ్యాణ్ పోస్టర్ను వాలంటీర్లు దగ్ధం చేశారు. ఈ మేరకు వైసిపి నాయకురాలు పద్మజారెడ్డి వాలంటీర్లతో కలిసి ఏఎస్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వాలంటీర్ల మద్దతు తెలిపిన ఎంపీపీ ఫిర్యాదు స్వీకరించిన ఏఎస్ఐ షేక్ నజీర్ బాషా. Pawan Kalyan, 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 Pawan Kalyan. అది మాట్లాడాను ఎస్ఐ గారితో. ఎస్ఐ గారు తీసుకొని కట్టేది ఒక 1 hour చెప్పేస్తాను. అంతా కట్టాలి కదా, కావాలి 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 కావాలి. ఎమ్మెల్యే శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఇవాళ వాలంటీర్లకి మేమంతా ప్రజాప్రతినిధులు వచ్చి మద్దతు తెలపడం జరిగింది. ఎందుకంటే ఇవాళ మన పవన్ సార్ పవన్ అనుచిత వ్యాఖ్యలు చేయబట్టి వాలంటీర్ల మీద అందరికీ తను బేషరత్తుగా క్షమాపణలు చెప్పాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా లేడీస్ ఉన్నారు, వాళ్ళని ఇలానే అంటే వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి. నేను పవన్ కళ్యాణ్ ఒకటే ప్రశ్నిస్తున్నా, మీరు ఎప్పుడైనా ఆడవాళ్ళకి మర్యాద ఇచ్చుంటే కదా ఫస్ట్. ఎందుకంటే మీరే 3-4 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు, ఆడవాళ్ళు అంటే మీకు ఏంటో విలువ లేదని మీ పెళ్ళిళ్ళ ద్వారానే నిరూపించారు. అందుకని మీరు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని నేను తెలియజేస్తున్నా. మీరందరూ మా జగనన్న పెట్టిన సచివాలయ వ్యవస్థని మీరు తప్పుపట్టే అంత వ్యవస్థ కాదు. వాలంటీర్లంతా ఇవాళ ఎంతో నీతి నిజాయితీలతో ప్రతి ఒక్కరు గడప తొక్కి, ప్రతి అమ్మాయి అయితే ఏంటి అబ్బాయి ఏంటి ప్రతి గడప తొక్కి ఇవాళ వాళ్ళు స్వచ్ఛంగా సేవలు చేస్తున్నారు. వాళ్ళకి 5,000 పెద్ద ఇది పేమెంట్ శాలరీ కాదు అది. ఎందుకంటే 5,000 అనేది ఇవాళ ఎక్కడికి పోయినా కూడా 300 రూపాయలు 500 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళు రోజుకు 100 రూపాయలు కూడా కోసం వాళ్ళు పనిచేయట్లేదు. ఇవాళ వాలంటీర్లు అనేది స్వచ్ఛంగా వచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆ వ్యవస్థని కొనసాగించగలుగుతున్నారు. మీరు వచ్చి ఒకసారి ప్రజల్లో తిరగండి, ఎక్కడైనా ఏమైనా లోపాలు ఉంటే చూడండి. సచివాలయ వ్యవస్థతో ఎంతో బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు ఇవాళ. మీరు ఇలాంటి అనుచిత వాక్యాలు మానుకోకపోతే అందరం వైసీపీ పార్టీ అలాగే వాలంటీర్ వ్యవస్థ మీకు త్వరలో బుద్ధి చెప్పే ఇది వస్తుంది. మీరు ప్యాకేజ్ పవన్ స్టార్ లాగా ప్రవర్తించొద్దు, ఒక మానవత్వం ఉండే మనసుగా ప్రవర్తించి ఇలాంటి వాక్యాలని సమరించుకోవాలని నేను కోరుకుంటున్నాను.